నడు నడు చెల్లి, పాటలు ఆపి. అమ్మకి చాలా పనులున్నాయండి కదా, మనం స్నానాలు చేసేసి కొత్త బట్టలు వేసుకున్నాం నడు. నూతిలో నీళ్ళు కదా నాన్న, గోరువెచ్చగా ఉంటాయి. నూతిలో నీళ్ళు స్నానం చేస్తే చాలా ఆరోగ్యం అమ్మా. వెన్నీళ్ళేముంది, పండగల పూట మనం చల్లనీళ్ళే స్నానం చేయాలి. చూడు గోరువెచ్చగా ఉన్నాయి. ఏమీ అవ్వదు, నేనున్నాను కదా. కుంకుడికే పళ్ళు పోస్తాను, కళ్ళు మూసుకోండి. షాంపూలు వద్దమ్మా, జుత్తులు ఊడిపోతాయి. కుంకుడికే పళ్ళతో పోస్తాను చూడు, కళ్ళు కూడా మండవు. అయిపోయిందమ్మా, స్నానం అయిపోయింది. అయిపోయింది స్నానం. చిక్కలు స్నానం అయిపోయింది కదా, మీరు అక్కడ పెట్టిన కొత్త బట్టలు వేసుకొని బాంబులు ఆరబెట్టుకోండి అమ్మా. ఈలోగా నేను పూజకి రెడీ చేస్తాను ప్రసాదాలు అవిని. అలాగే అమ్మా. పద చెల్లి వెళ్దాము, కొత్త బట్టలు రెడీగా ఉన్నాయంట. నడు నడు తొందరగా. సరే అక్క. చాలా చల్లగా ఉన్నాయి కదా అక్క నీళ్ళు.
అయిపోతుంది. అందరూ దీపాలు కూడా పెట్టేశారు. తొందరగా రా, మనం బాంబులు పేల్చుకుందాం. ఆగండ్రా చిట్టి తల్లిలు, ముందుగా మనం పెద్దవాళ్ళందరికీ దండం పెట్టుకొని వాళ్ళకి ఒక దారి చూపించాలి. దివ్యులయ్యి కొట్టుకుని ఆ తర్వాత పటాసులు కాల్చుకోవాలి. అయితే తొందరగా రామ్మా, అన్ని ఏదో చెప్తా ఉంటో, మమ్మల్ని మటుకు కాల్చుకొని అస్సలు. ఆగు చిట్టి తల్లి, ఎందుకు ఆ కంగారు? బాంబులన్నీ మీరే వెలిగించుకుందరు, కానీ కొన్ని సాంప్రదాయాలు మనం పాటించాలి. కాంతం, త్వరగా దివ్యులు వెలిగించమ్మా. చిట్టి తల్లిలు రండి. దీపావళి 5 రోజుల్లో నాగల చవితి. బాంబులు కొనుక్కున్నాం కదా, అన్ని వెలిగించేద్దాం. పదండి కాంతం, నడు, నువ్వు కూడా వెలిగించు. అలాగేనండి నాన్న. మాకన్నా ముందు రాకెట్ వెలిగించు నాన్న, జూ అని వెళ్ళిపోద్ది. దాని తర్వాత అన్ని వెలిగించుకుందాం. అలాగే చిట్టి తల్లి, నువ్వు చెప్పినట్టే చేస్తాను. కాంతం, ఇలా రాకెట్ తీసుకురాలగా చేతులు అవి కాల్చుకోకుండా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ జాగ్రత్తగా
దివాళీ సెలబ్రేషన్ చేసుకోండి. అయితే మరి వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి దివాళీ పండుగకి మన ఏసీహెచ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దివాళీ శుభాకాంక్షలు అండి. జాగ్రత్త మరి, ఉంటాను.